హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి కొర్రలతో జంతికలు అండి. అదే వరగబియ్యం అంటారు కదా, వాటితో జంతికలు. వరగబియ్యం అంటేనే చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు అంతా డైట్లో కూడా తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళు, హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ రాగులు, సజ్జలు, తైదలు, కొర్రలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట ఫుడ్కి. కానీ చిన్నపిల్లలు, పెద్దపిల్లలు అన్నవాళ్ళు కొందరు అయితే తినరు. ఏంది సజ్జన్నం, జొన్న అన్నం, వరగన్నం ఇట్లాంటివి వాళ్ళు తినరు కాబట్టి ఇలాంటి చక్కగా మనం స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. అంతేకాదు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి. మనం ముందుగా కొర్రలు తీసుకున్నాం. ఒక్కొక్క సైడ్ ఇటు కొర్రలు అంటారంట కొందరు, కానీ మా సైడ్ అయితే వీటిని వరగలు అంటారు. అంటే వరగ బియ్యం అంటారనమాట. ఇవి ఉట్టివి తిన్నా కానీ బియ్యం తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. కొన్ని వేసుకున్నా కానీ నోట్లో చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకొని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. కప్పున్నర తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకోండి. మనం చేసేదే వరగ బియ్యంతో కాబట్టి బియ్యం ఆల్రెడీ వరగ బియ్యం కూడా చక్కగా బియ్యంలాగే ఉంటాయి కాబట్టి ఎక్కువ పిండి వేసుకున్న అవసరం లేదు. బియ్య పిండి మంచి కలర్ రావటం కోసం యెల్లో కలరు కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీరు కారం తినగలిగినంత కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాము వేసుకుందాం. ఇట్లా నలిపి వేసుకోండి. కమ్మున అవసరం వస్తుంది వాము, లేదంటే మీరు చిన్న గిద్దల రంధ్రాల గిద్దలతో చేసే పని అయితే దంచుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని వాము వేసి 2 కలిపి దంచి కలుపుకోండి. నేను కొంచెం రంధ్రాలు పెద్దగా ఉన్న గిద్దలతో వేస్తున్నాను కాబట్టి వాము అంతే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుదాం. వరగబియ్యం అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనం ఎలా అయినా, లేకపోతే ఉప్మా లాగైనా, అన్నం లాగా వండుకొనైనా తినొచ్చు అనమాట. అంత మంచిది వరగబియ్యం అనేది. మన పాతకాలం నాటి వంటలన్నీ పిల్లలకు అసలు తెలియవు కదా, చూయిస్తూ ఉండండి. వరగలంటే ఈ తైదలంటే ఇవన్నీ పిల్లలకు కూడా అవన్నీ చూయిస్తూ ఉండండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. మనం నీళ్ళు వేసి కలుపుకునే ముందు గోరువెచ్చగా కాచిన నూనె 1/3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. వేసుకున్న వెంటనే చెయ్యి పెట్టి కలుపుకండి. ఇట్లా గెంటితో కలుపుకోండి. ఇలా నూనె కాసి వేసినందువల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట జంతికలు అనేవి. నూనె కానీ డాల్డా కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అందరి ఇళ్ళల్లో డాల్డా ఉండదు కాబట్టి ఇలా నూనె వేసుకోండి. ఇప్పుడు చేత్తో ఒకసారి కలిపి అప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. చక్కగా ఇదంతా ఉండలు లేకుండా కలిపేసేయండి. ఇలా కలిపినాక ఇప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి వేసుకోకండి. మనకి చక్రాలకి ఎలా అయితే కరెక్ట్గా సరిపోతుందో అలా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట.
చూసారు కదా మనం పిండి ఇలా కలుపుకున్నాం. ముందే ఎక్కువ నీళ్ళు పోసుకొని జారుగా చేసుకోకండి. ఇలా కలుపుకున్నాక మనం ఏ గిద్దలకైతే పిండి తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిద్దలకి కొంచెం నూనె రాసుకోండి లోపల. చాలా ఈజీగా దిగుతాయి అన్నమాట. చూసారా ఇలా మనం ఇదంతా రెడీ చేసుకునేటప్పుడే మనము బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. కొంచెం గిద్దకి మనం ఒత్తుకోవడానికి పైకి రాకుండా ఉండటం కోసమే కొంచెం హెల్తీగా పెట్టుకోండి అన్నమాట. ఇలా ఇప్పుడు మనం ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఉన్నాం కదా, ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ వేడైంది, పిండి వేసేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, నూనెలో వేసుకునేటప్పుడు మంట తగ్గించి వేసుకోండి, చేతికి రాకుండా ఉంటుంది. రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాం వీటిని. ఒక పక్క వేగిపోయింది, ఇంకో వైపు తిప్పుకుందాం చక్రాన్ని. చూసారా ఇలా. దీన్ని కూడా ఒక నిమిషం ఉంచేసి ప్లేట్లోకి తీసుకుందాం. నురగంతా తగ్గిపోయింది కదా, చక్రం కాలిపోయింది అన్నమాట. చక్రం వేగిపోయింది, ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉండే పిండి అంతా కూడా వేసేసుకొని తీసుకుందాం. అన్నీ రెడీ అయిపోయింది అండి. మనకు మీకు చూపించడం కోసమని కొన్ని సన్నవి కూడా వేసాను, సన్నగిద్దలతో కూడా. చూడండి వేగిపోయినాయి అన్నమాట. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా ఇదిగో చూసారా ఎంత సన్నగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అన్ని తీసుకున్నాక కొద్దిగా గొప్ప పిండి మిగులుతుంది కదా, వాటిని పకోడీలాగా వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా కలిపి వేసుకోండి, బాగుంటాయి. ఎందుకంటే పిల్లలు ఉల్లిపాయలు తినరు కనుక నేను ఉల్లిపాయలు వేయట్లేదు. మీరైతే చక్కగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకొని వేసుకొని ఇలా వేసుకోండి. పకోడీ చాలా రుచిగా ఉంటుంది. ఇది మన గిద్దల్లోకి రాదు కదా, ఇలా పకోడి వేసుకోవచ్చు. దీన్ని కూడా వేగనిద్దాం. చూసారా రెడీ అయిపోయినాయి కదా మన జంతికలన్నీ. గిన్నెలోకి కూడా తీసుకున్నాం. చల్లగైనాక ఒక డబ్బాలో పెట్టుకుంటే గాలి పోకుండా రోజు చాలా చక్కగా సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా కూడా అయిపోయినాయి కదా. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.